సో ఇందులో త్రీ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఫస్ట్ వన్ లీనియర్ అరేంజ్మెంట్, సెకండ్ వన్ సర్క్యులర్ అరేంజ్మెంట్, థర్డ్ వన్ జియోమెట్రికల్ షేప్స్ ఓరియంటెడ్ అరేంజ్మెంట్స్. ఇప్పుడు మనము టైప్ వన్ లీనియర్ అరేంజ్మెంట్లో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ రావచ్చు, ఎన్ని మోడల్స్ ఉన్నాయి, దాని గురించి డిస్కస్ చేద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తున్నాను. ఇది మీకు ఖచ్చితంగా మీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వరకు యూజ్ అవుతుంది. ఇప్పుడు మనకు లీనియర్ అరేంజ్మెంట్, లీనియర్ అరేంజ్మెంట్లో ఏ రకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎన్ని మోడల్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, డైరెక్షన్స్ గురించి డిస్కస్ చేసాము, వాటి సైడ్స్ గురించి డిస్కస్ చేసాము, యాజ్ వెల్ యాజ్ సబ్ డైరెక్షన్స్ గురించి డిస్కస్ చేసాము, వాటి సైడ్స్ గురించి డిస్కస్ చేసాము. ఈ రెండు ఖచ్చితంగా మీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వరకు మీరు మైండ్లో మీరు దీన్ని సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఖచ్చితంగా ఇవి తెలిస్తేనే మనం ఈ ప్రాబ్లమ్స్ చేయగలం, లేకుంటే కన్ఫ్యూజ్ అయిపోతాము. లీనియర్ అరేంజ్మెంట్లో ఫస్ట్ టైప్ ప్రాబ్లం ఎలా ఉంటుంది, ఫస్ట్ మోడల్ ప్రాబ్లం ఎలా ఉంటుందంటే, ఫైవ్ పీపుల్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో, ఫైవ్ మెంబర్స్ ఆర్ ఫైవ్ పీపుల్ ఆర్ ఫైవ్ ఆబ్జెక్ట్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో, ఆల్ ఆర్ ఫేసింగ్ టువార్డ్స్ నార్త్ డైరెక్షన్. గుర్తుపెట్టుకోండి, ఫైవ్ పీపుల్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో, ఆల్ ఆర్ ఫేసింగ్ టువార్డ్స్ నార్త్ డైరెక్షన్, లేదా ఫైవ్ పీపుల్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో, ఆల్ ఆర్ ఫేసింగ్ టువార్డ్స్ సౌత్ డైరెక్షన్, లేదా సిక్స్ పీపుల్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, ఆల్ ఆర్ ఫేసింగ్ టువార్డ్స్ వెస్ట్ డైరెక్షన్, పీపుల్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఎ లైన్, ఆల్ ఆర్ ఫేసింగ్ టువార్డ్స్ ఈస్ట్ డైరెక్షన్. ఈ ప్రాబ్లమ్స్ ఎలా అంటే, ఒకటే ఒక డైరెక్షన్లో మెన్షన్ చేసి ఉంటాయి, అది నార్త్ కావచ్చు, సౌత్ కావచ్చు, ఈస్ట్ కావచ్చు, వెస్ట్ కావచ్చు. ఈ టైప్ ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, మనం సింపుల్గా కొంచెం ఎఫర్ట్ పెడితే ఈజీగా చేసేయచ్చు. నో డౌట్ అబౌట్ దట్, చాలా సింపుల్గా చేసేయచ్చు. మనకు టోటల్గా సిక్స్ మోడల్స్ ఉన్నాయి, అందులో ఏబిసిడి మోడల్స్ చాలా చాలా ఈజీ. ఒకటే డైరెక్షన్లో మీరు ప్రాబ్లం వచ్చిందనుకోండి, యూ కెన్ సే దట్ యు ఆర్ లక్కీ. మనకు ఒకటే డైరెక్షన్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆల్ ఆర్ పీపుల్ ఆల్ ఆర్ ఫేసింగ్ టువార్డ్స్ నార్త్, ఆల్ ఆర్ ఫేసింగ్ టువార్డ్స్ సౌత్, సమ్ పీపుల్ ఆర్ ఫేసింగ్ టువార్డ్స్ నార్త్, సమ్ పీపుల్ ఆర్ ఫేసింగ్ టువార్డ్స్ సౌత్, ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి మనకు చాలా చాలా ఈజీ. ఇప్పుడు నెక్స్ట్ దీని తర్వాత వచ్చే ప్రాబ్లం ఏదైతే ఈ ఉందో, ఈ ప్రాబ్లం ఉందో, చాలా చాలా డిఫికల్ట్. ఈ కైండ్ ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, మనము ఎంత లేదని చెప్పినా ఒక 3 to 4 minutes ఈ ప్రాబ్లం చేయడం కోసం ఇక్కడే స్పెండ్ చేసేస్తాం. అంటే ఇక్కడ మనం చూస్తే సిక్స్ పీపుల్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో, ఫ్యూ ఆర్ ఫేసింగ్ నార్త్ డైరెక్షన్ అండ్ ఫ్యూ ఆర్ ఫేసింగ్ సౌత్ డైరెక్షన్. కొందరు నార్త్ డైరెక్షన్లో ఫేస్ చేసి ఉన్నారు, కొందరు సౌత్ డైరెక్షన్లో ఫేస్ చేసి ఉన్నారు. ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, టైం కన్జ్యూమ్ చేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఒకటే డైరెక్షన్ వైపు ఫేస్ చేసి ఉన్నారు అంటే ఆటోమేటిక్గా మనం ప్రాబ్లం కొంచెం ఎఫర్ట్తో చేసేయచ్చు. కానీ ఫ్యూ పీపుల్ ఆర్ ఫేసింగ్, చూడండి ఇక్కడ యారో మార్క్స్ చూడండి, ఇక్కడ నేను మెన్షన్ చేశాను నార్త్ డైరెక్షన్, ఇక్కడ నేను మెన్షన్ చేశాను సౌత్ డైరెక్షన్ అని చెప్పేసి. ఫ్యూ పీపుల్ ఆర్ ఫేసింగ్ నార్త్ డైరెక్షన్, ఫ్యూ పీపుల్ ఆర్ ఫేసింగ్ సౌత్ డైరెక్షన్, ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి ఖచ్చితంగా మనం టైం కొంచెం ఎక్కువ స్పెండ్ చేస్తాము, నో డౌట్ అబౌట్ దట్. నెక్స్ట్ టైప్ ప్రాబ్లం ఏంటంటే ఫ్లోర్స్, ఏ ఫ్లోర్ పైన బి ఉంది, బి ఫ్లోర్ పైన సి ఉంది, సికి డికి మధ్యలో ఓన్లీ ఒక రెండు ఫ్లోర్స్ ఉన్నాయి, ఈకి ఏకి మధ్యలో 3 floors ఉన్నాయని చెప్పేసి ఈ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇది కాకుండా ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది, సిక్స్ పీపుల్ ఆర్ సిట్టింగ్ ఇన్ 2 parallel lines ఫేసింగ్ ఆపోజిట్ టు ఈచ్ అదర్, ఫేసింగ్ ఆపోజిట్ టు ఈచ్ అదర్, ఇట్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నింటిలో చాలా టఫెస్ట్ ప్రాబ్లమ్స్ ఏదన్నా చెప్పుకోవచ్చు అంటే అది మనకు ఈ మోడల్, ఎఫ్ మోడల్ చాలా టఫ్, కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. మీరు ప్రాక్టీస్ బాగా చేశారనుకోండి ఆటోమేటిక్గా ఈజీగా మీరు స్కోర్ చేసుకోవచ్చు. నేను ముందుగానే చెప్పానండి, సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది గేమ్ చేంజర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్, గేమ్ చేంజర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సిట్టింగ్ అరేంజ్మెంట్లోనే వస్తాయి. కొన్ని ఎగ్జామినేషన్స్ ఎలా కండక్ట్ చేశారంటే 30 marks రీజనింగ్లో ఉంటే అందులో 12 to 15 questions సిట్టింగ్ అరేంజ్మెంట్ మీదే ఇచ్చారండి. ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు ఈ లెవెల్ ఆఫ్ టఫ్ ఉన్న సబ్జెక్ట్ని మీరు ఎగ్జామినేషన్లో ఏ రకంగా ప్రిపేర్ కావాలి అని చెప్పేసి. ఇక్కడ మనం చూస్తే క్లియర్గా మనకు మోడల్ వన్, ఫైవ్ పీపుల్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో, ఫైవ్ కావచ్చు, 3 కావచ్చు 4 కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఫైవ్ పీపుల్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో, ఆల్ ఆర్ ఫేసింగ్ టువార్డ్స్ నార్త్ డైరెక్షన్, ఆల్ ఆర్ ఫేసింగ్ టువార్డ్స్ నార్త్ డైరెక్షన్, ఇలా ఇచ్చిన వెంటనే మనం ఈ రకమైన ఒక
డయాగ్రామ్ ని వేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పని ఏంటంటే సైడ్స్ మెన్షన్ చేయాలి. చూడండి, నార్త్ డైరెక్షన్ కాబట్టి నార్త్ డైరెక్షన్లో లెఫ్ట్ ఇక్కడ ఉంది, రైట్ ఇక్కడ ఉంది. మనం ఏం చేయాలంటే కన్ఫ్యూజ్ కాకుండా ఇమ్మీడియట్గా చేయాల్సింది ఏంటంటే లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. దిస్ పర్సన్ ఈజ్ అట్ ద ఎక్స్ట్రీమ్ రైట్ అండ్ దిస్ పర్సన్ ఈజ్ అట్ ద ఎక్స్ట్రీమ్ లెఫ్ట్. గుర్తుపెట్టుకోండి, మనం ఇచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇటువంటి డయాగ్రామ్ ఒకటి వేసుకొని మీకు క్లియర్గా క్లారిటీ వస్తుంది. ఇలాంటి వేసుకొని వెంటనే ఏం చేయాలంటే నార్త్ డైరెక్షన్లో ఉంది కాబట్టి నార్త్ డైరెక్షన్లో ఉన్న సైడ్స్ ఏంటి, ఇది లెఫ్ట్ సైడ్ అది రైట్ సైడ్, ఆటోమేటిక్గా ఏం చేయాలంటే ఒక డయాగ్రామ్ వేసేసి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అని మెన్షన్ చేయడమే. మెన్షన్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి, ఒక చిన్న లాజిక్ చెప్తాను చూడండి. ఇతను ఏ అనుకుందాం, ఇతను బి అనుకుందాం, సి అనుకుందాం, డి అనుకుందాం, ఈ అనుకుందాం. ఓకే, మీరు ఏబిసిడి తీసుకుంటారా, 1 2 3 తీసుకుంటారా, మీ ఇష్టం. ఇప్పుడు చూడండి, ఏ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి. మీకు అర్థమవుతుందా, ఏ అనే వ్యక్తి సికి సెకండ్ లెఫ్ట్లో ఉన్నాడు, సి అనే వ్యక్తి ఫస్ట్ లెఫ్ట్ నెక్స్ట్ సెకండ్ లెఫ్ట్, బి అనేవాడు ఫస్ట్ లెఫ్ట్, ఏ అనేవాడు సెకండ్ లెఫ్ట్. ఎవరికి? సికి. ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ రైట్ సెకండ్ రైట్. మీకు అర్థమవుతుందా చూడండి, ఇక్కడ ఈ అనేవాడు సికి సెకండ్ రైట్లో ఉన్నాడు, డి అనేవాడు సికి ఫస్ట్ రైట్లో ఉన్నాడు. మీకు క్లారిటీ వస్తుంది ఈ రకంగా మీరు డ్రా చేసుకుంటే. నెక్స్ట్ మోడల్కి వెళ్దాం మనం. ఆల్రెడీ మీకు ఇప్పటానికి క్లారిటీ వచ్చేస్తుంది. ఆల్ ఆర్ ఫేసింగ్ టువార్డ్స్ ద సౌత్ డైరెక్షన్, ఒకటే డైరెక్షన్లో ఫేస్ చేసి ఉన్నారు. ఆల్ ఆర్ ఫేసింగ్ టువార్డ్స్ ద సౌత్ డైరెక్షన్. ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే సౌత్ డైరెక్షన్లో ఫేస్ చేసి ఉన్నాడు అంటే మీరు తెలుసుకోవాల్సింది ఇక్కడ సౌత్ డైరెక్షన్లో, సౌత్ డైరెక్షన్లో సైడ్స్ ఏవి, సైడ్స్ ఏవి, రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. ఇంకా దాని తర్వాత మీకు ఈజీగా ప్రాబ్లం ఇచ్చిన డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ని ఈ ప్రాబ్లంలో ఫిట్ చేసి దాన్ని ఈజీగా సాల్వ్ చేసేయగలరు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక సైడ్ డైరెక్షన్ మాత్రమే మెన్షన్ చేస్తే ఇట్స్ వెరీ వెరీ ఈజీ, యూ కెన్ సాల్వ్ ద ప్రాబ్లం వెరీ క్విక్లీ. రెండు డైరెక్షన్స్లో మెన్షన్ చేస్తే, లీనియర్ అరేంజ్మెంట్లో రెండు డైరెక్షన్స్లో మెన్షన్ చేస్తే, అంటే 8 పీపుల్ ఆర్ సిటింగ్ ఇన్ ఏ రో, ఫ్యూ ఆర్ ఫేసింగ్ సౌత్ అండ్ ఫ్యూ ఆర్ ఫేసింగ్ నార్త్ అని చెప్పాడు అనుకోండి, అక్కడ కొంచెం మనం ఎక్స్ట్రా ఎఫర్ట్ని యాడ్ చేయాల్సి వస్తుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా తక్కువగా అడుగుతాడు, ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ అడుగుతాడు. ఓకే ఫ్రెండ్స్ మన నెక్స్ట్ కాన్సెప్ట్ ఆల్ ఆర్ ఫేసింగ్ టువార్డ్స్ వెస్ట్. చూడండి, వెస్ట్ డైరెక్షన్లో ఉంటే రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. అది ఈస్ట్ డైరెక్షన్లో ఉంటే చూడండి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లైక్ దిస్. ఈ రకమైన ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ప్రాబ్లం అంటే మనకు ఏబిసిడి చాలా చాలా ఈజీ, జీ కూడా చాలా చాలా ఈజీ, ఎందుకంటే ఫ్యూ ఆర్ ఫేసింగ్ టువార్డ్స్ సౌత్ డైరెక్షన్ అండ్ ఫ్యూ ఆర్ ఫేసింగ్ టువార్డ్స్ నార్త్ డైరెక్షన్ అని చెప్పారు కాబట్టి మనం ఈజీగా డైరెక్షన్స్ లొకేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, నెక్స్ట్ మోడల్ ఏదైతే ఉందో, చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్, అదేంటంటే ఫ్యూ ఆర్ ఫేసింగ్ టువార్డ్స్ సౌత్ డైరెక్షన్, ఫ్యూ ఆర్ ఫేసింగ్ టువార్డ్స్ నార్త్ డైరెక్షన్. అది ఎవరో మనకు తెలియదు. క్వశ్చన్ నీట్గా చదివిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది హూ ఆర్ ఫేసింగ్ నార్త్ డైరెక్షన్, హూ ఆర్ ఫేసింగ్ సౌత్ డైరెక్షన్ అని చెప్పి. నెక్స్ట్ ఇది ఫ్లోర్స్. ఈ రకమైన క్వశ్చన్స్ కూడా అడుగుతాడు, ఏ బిసిడి అని చెప్పేసి ఒక 8 ఫ్లోర్స్ ఉన్నాయి, ఎఫ్కి బికి మధ్యలో 3 ఫ్లోర్స్ ఉన్నాయి, బి వచ్చేసి లాస్ట్ ఫ్లోర్ కాదు, ఏ ఫ్లోర్ కింద ఈ జెడ్ ఫ్లోర్ ఉంది, ఏ ఫ్లోర్ పైన సి ఫ్లోర్ ఉందని చెప్పేసి ఒక డిస్క్రిప్షన్ ఇస్తాడు, దాన్ని బట్టి ఈ రకమైన ప్రాబ్లమ్స్ చేసుకోవచ్చు.